రాష్ట ప్రభుత్వం పశువుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ఎంపీపీ బాలాగౌడ్, పీఎస్ఈఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. వెటర్నరీ డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జగదేవ్పూర్లో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలని సూచించారు. అనంతరం మదిర గ్రామం నబీనగర్ లో గొర్రెల పెంపకదారులకు దానాను పంపిణీ చేశారు. కాబట్టి మండలంలో ఉన్న రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క పశువులకు గాలికుంటు టీకాలు వేసుకుని పశువులను కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాము. వ్యాధి మంచి ప్రోగ్రాము. ఈ బర్రకు కానీ ఎడ్లకు కానీ ఇంజక్షన్లు ఈ సీజన్లో బాగా వస్తాయి. ఇలాంటి వాటికి గవర్నమెంట్ ఆదుకోవాలి. ఇలాగాక బల్లకు ఎడ్లకు కానీ దాని కోసం కూడా సీడు సప్లై చేసి రైతులకు మెయిల్ చేయాలని కోరుకుంటున్నాను. అది అభినందించుకుంటూ గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలు డిక్లేర్ చేసుకుంటూ ఏ రైతుకు ఒక డాక్టర్ షాప్ను ఒక రిక్వెస్ట్ ఒక రెండు మూడు ఉన్నా వాళ్ళు ఒక కొట్టుకరాని పరిస్థితుల్లో బావి దూరం ఉన్నా మీరు ఏమనుకోకండి. గాలికుంటు వ్యాధి మొట్టమొదటే ఇది ఈ సీజన్లో మనం పచ్చిక మేస్తాయి కాబట్టి వీటికి గాలి పోసే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం కంపల్సరి ఇంజక్షన్ తీసుకోవాలి. మళ్ళీ మేత మీద మళ్ళీ లాస్ట్కు పశువు కూడా చిక్కుపోయి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ ఈ గవర్నమెంట్ చేస్తున్న దాన్ని అందరూ వినియోగించుకొని ఆర్థికంగా బలపడాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా గాలికుంటు శిబిరం నడుస్తుంది. దాని ప్రకారం మేము జగదుబోండలో హెడ్ క్వార్టర్లో ఈరోజు గాలికుంటు శిబిరం నిర్వహించినాం. ఈ గాలికుంటు శిబిరంలో ప్రతి పశువులకి మేము గాలికుంటు టీకాలు ఇస్తున్నాం. ఈ గాలికుంటు అంటే ఇప్పుడు వైరల్ డిసీజ్, దీని ద్వారా వచ్చిన పశువులకి బాగా నష్టం జరుగుతుంది కాబట్టి రైతులకి ముందు ముందు జాగ్రత్త. మేము జూలై మంత్ తర్వాత ఒకటి జనవరిలో రెండు సారి మేము ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి రైతు మేము పేపర్లో కూడా ఇచ్చిన ప్రతి రైతు ఈ గాలికుంటు టీకాలు ఇప్పించుకోవాలా, ఎందుకంటే ఈ గాలికుంటు ద్వారా బాగా రైతులకి ఆర్థిక నష్టపోతారు రైతు. ఎందుకంటే ఒకసారి పాలు తగ్గిపోతాయి గాలికుంటు వస్తే. గాలికుంటు వచ్చిన తర్వాత సూడి ఉన్న పశువులు కూడా ఎచ్చుకోబోతున్నాయి. ఈ గాలికుంటు లక్షణాలు అంటే రైతులు కూడా అప్పుడప్పుడు జ్వరం వచ్చుడు, సోలు కారుతుంది, మధ్య మధ్యలో డెక్కలు పుండు అవుతుంది. దీనికి మాత్రం ట్రీట్మెంట్ ఒక్కటే ఉంటుంది, గాలికుంటు టీకాలు మళ్ళీ వచ్చిన తర్వాత పనిచేయదు. కాబట్టి ముందు జాగ్రత్త రైతులు తీసుకుంటే ఈ గాలికుంటు రాకుంటే అవుతుంది, రైతులు కూడా ఆర్థికంగా బాగుపడుతున్నారు.